హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో ఈ రోజు కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అత్యధికంగా ఈ రోజు సాయంత్రానికి వర్షాలు మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు జిల్లాల్లో కురుస్తాయి. ఈ వర్షాలు రేపు ఉదయానికల్లా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలకు విస్తరించడం వలన తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆ తర్వాత మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లు, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇప్పటికే 10 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని రాయలసీమకు విస్తరించినటువంటి నైరుతి రుతుపవనాలు దాదాపుగా ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడం వల్ల అత్యధిక వర్షపాతం గోవా, మహారాష్ట్ర, అలాగే తమిళనాడు, కర్ణాటక జిల్లాల్లో నమోదైంది. ఈ రోజు నుంచి రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటల ఉత్తరాంధ్ర దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో శ్రీకాకుళంలోని అటవీ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విజయనగరం, విశాఖపట్టణంలో మాత్రం చిరుజల్లు మాత్రమే ఉంటాయి. ఇక ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఛత్తీస్గఢ్, ఆ తరువాత మనకి ఉత్తర తెలంగాణ వరకు విస్తరించడం వల్ల పీడన ప్రాంతం ఏర్పడి విండ్ కన్వర్జెన్స్ అనేవి జరగడం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ప్రాంతాలలో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఈ పీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అత్యధికంగా వర్షపాతం మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.